అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం జయ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మీదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ గురుభ్యో నమః. విపంచి భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఫాల్గుణ మాసం శుద్ధ దశమి బుధవారం అంటే మార్చి 1వ తారీఖు మొదలుకొని మార్చి 31 చైత్రమాసం శుద్ధ దశమి శుక్రవారం వరకు అంటే మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అని కనుక చూసినట్టయితే, ఈ ముందు ఈ కన్యారాశి వారికి ఏఎం నక్షత్రాలు ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు వారు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ కన్యారాశి కిందకి వస్తాయి. ఈ కన్యారాశి వారికి రాహు మరియు కేతు ఈ 2 గ్రహాలు 8వ ఇంట్లో ఉండటం దీని ద్వారా ఈ రిలేషన్షిప్స్ ఏవైతున్నాయో ఈ రిలేషన్షిప్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే శుక్రుడు బుధుడు సూర్యుడు అనుకూలమైన స్థానాల్లో వీరు సంచారం లేదని చెప్పాలి. శని 5వ ఇంటికి అధిపతిగా ఉంటూ 6వ ఇంట్లో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక దేవగురువైన బృహస్పతి 1 ఏప్రిల్ 2023 వరకు చంద్రునిపై దృష్టి పెట్టి 7వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ గురు భగవానుడి యొక్క బృహస్పతి సంచారం కారణంగా రాశి వారు అనేక సమస్యల నుంచి రక్షించబడుతూ ఉంటారు. గురుబలం వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఈ కష్టాలు ఏవైతే మీకు వచ్చిన కష్టాలు అన్ని కూడా తొలగిపోయే ఒక నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఓకే గురు భగవానుడి వల్ల మీకు అంత మేలు జరుగుతుంది. అయితే సూర్యుడు శుక్రుడు బుధ గ్రహాల యొక్క స్థానాలు అనుకూలం లేకపోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అనారోగ్య సమస్యలు పెద్ద తీవ్రంగా బాధించవు, కానీ మనం చేసేటువంటి పనిని కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా. తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి అది చిన్నదే కావచ్చు, కానీ మనం పని చేయమో మనం వర్క్ చేయలేము, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంటాయి. ఈ రాశి వారు తీసుకునే ఫుడ్ ఈ జంక్ ఫుడ్స్ కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ జీర్ణక్రియకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. సమయానికి ఆహారం తీసుకోండి. ఈ కన్యారాశి వారికి మొదటి వారంలో కొంత చికాకులు అలాగే అనుకోకుండా చిన్న చిన్న గాయాలు, మనం నడుస్తూనే ఉంటాం ఎందుకంటే ఒకరి ఎదురు తగిలి ఎదురాయి తగిలి లేదా మన కాలు మనకే తగిలి ఇట్లాంటి జరుగుతాయి కాబట్టి చిన్న చిన్న గాయాలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులు 2వ వారంలో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. 2వ వారంలో వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. అలాగే ఈ కన్యారాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి. పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఈ కన్యారాశి వారికి బాగా పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు దాకా మీ మీద ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ భరిస్తూ వచ్చారు గత కొంతకాలం నుంచి. అయితే ఈ ఉగాది తర్వాత నుంచి కన్యారాశి వారికి తిరుగు ఉండదని చెప్పాలి. తర్వాత వచ్చేసరికి ఈ బంగారం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ బంగారం వ్యాపారస్తులు షాపుల్ని అంటే ఒక షాపుని దాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వ్యాపారాన్ని మీరు బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. స్థిర చరాస్తులు వృద్ధి చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఈ కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది. అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఈ కన్యారాశి వాళ్ళు. అట్లాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగానికి వెళ్ళటము అక్కడ అంటే మంచి పర్క్స్ తోటి మీరు వేరే ఉద్యోగం సంపాదించడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీకు మంచి సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ఇక ఈ కన్యారాశికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా సకాలంలో ధనం చేతికి అందుతుంది, పంటలు కూడా బాగా పండుతాయి, అంతా కూడా ఈ వీళ్ళకింత శుభం కలుగుతుంది.
ఈ కన్యారాశి వారు కనక దుర్గాదేవికి పూజ చేసుకోవడం ద్వారా మీకు అంటే దుర్గా చాలీసాన్ని పఠించండి, అలాగే సూర్య భగవానికి రోజు కూడా నమస్కారం చేసుకోండి, మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. దుర్గాదేవి ఆరాధన మాత్రం మర్చిపోవద్దు. మరింత మెరుగైన ఫలితాలు మీరు సాధించడానికి చక్కగా ఉదయాన్నే లేచి సూర్య భగవాన్ని స్మరించడం, అలాగే కనకదుర్గాదేవిని పూజించడము, ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ కనపరచడం చెప్పదగినటువంటి సూచన. చూశారు కదండి, ఈ రాశి ఫలాలు గ్రహస్థితుల యొక్క ఆధారంగా మీకు చెప్పడం జరిగింది. ఈ ఫలితాలు మీకు ఒక 40-50% మాత్రమే మేము ఇలా పనిచేస్తాయి, ఎందుకంటే మిగతావి మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక చూస్తే మాత్రమే మీకు సరైన ఫలితాలు అనేవి మీకు చెప్పగలుగుతాము. ఇదంతా ఏంటంటే ఓవరాల్గా ఈ విధంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్రం అంటేనే ముందుగా ప్రిడిక్షన్ చేసి మీకు ఈ విధంగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఈ విధంగా ఉండండి. ఇప్పుడు దాకా డిప్రెషన్లో, ఇప్పుడు ఒక పాజిటివ్ రిజల్ట్ కనుక మనం చెప్పామంటే, ఇప్పుడు దాకా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉండటానికి, అరే మనకి ఈ విధంగా మంచి జరగబోతుంది, మనకి ఈ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షేర్ మార్కెట్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ముందుగా ఈ రాశి వాళ్ళకి బాగుంది, ఈ రాశి వాళ్ళకి బాగుండట్లేదు అని మనం చెప్తే, మా మీద కనుక నమ్మకం కనుక ఉంచితే జ్యోతిష్యుల మీద వాళ్ళు పెట్టుబడి పెట్టరు, అలాగే నష్టం పోరు. ఇట్లాంటివన్నీ కూడా ముందుగానే ఈ ఆరోగ్య విషయాలు కానివ్వండి, విద్య వైద్యము ఉద్యోగము ఇట్లాంటివన్నీ కూడా ఈ రైతులకు కానివ్వండి. ఇప్పుడు రైతులకి ఈ పంట వేసుకుంటే బాగుంటుంది అని వేస్తే అందరు రైతులు ఒకే పంట వేస్తారు, తద్వారా ఏమవుతుంది, అమ్ముకునే సమయానికి ఏ రేటు పడిపోతుంది. అంటే అందుకని ఇవన్నీ కూడా మేము ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ వస్తుంది కాబట్టి మీ వంతు సహాయంగా కుదిరితే దారిన పోయే వాళ్ళకి మజ్జిగా దానం చేయండి, తద్వారా మీ పితృవర్గం ఎవరైతే ఉన్నారో పైన దైవ సమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్న బౌల్స్లో నీళ్లు అట్లాంటివన్నీ పెట్టండి, చిన్న చిన్న పక్షులు కానీ ఇవన్నీ కూడా వచ్చి చక్కగా వాళ్ళు సేదీరి వాటి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి. ఈ ఎండాకాలం మొత్తం కూడా చక్కగా ఈ మజ్జిగ పచ్చడము, మజ్జిగ ప్యాకెట్లు పచ్చడము, లేకపోతే ఈ చిన్న చిన్న పక్షులకి ఈ మంచినీళ్ళు, నోరు లేని మూగజీవాలకి వాటికి ఇట్లాంటి వాటిని కూడా మీరు చూసుకుంటారని, వాటికి కూడా సేవ చేస్తారని భావిస్తూ నమస్కారం.